నేను చెప్పేది కొంచెం వినండి. అది కాదు, మీరు ఒక్కసారి కళ్యాణ్తో మాట్లాడి హలో హలో ఫోన్ పెట్టేశాడు. ఇంతకీ ఏమంటున్నారు డాడీ? ఏమంటాడు? కళ్యాణి పుట్టినప్పటి నుంచి కోరినవి కాదనకుండా, అడిగినవి లేదనకుండా అన్ని ఇచ్చాను. నేను మొట్టమొదటిసారిగా కోరిన కోరిక కళ్యాణి కాదంటే, తనకి అమ్మ లేనట్టే నేను కూడా ఇక లేనని నీకు ఖచ్చితంగా చెప్పమని చెప్పేసి ఫోన్ పెట్టేశాడు. రామచంద్రం అన్నయ్య కూతురని కూడా చూడకుండా అంత మాట అన్నాడా? అంతేకాదు, తనకి ఏమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసుకుంటే కోట్ల విలువ చేసే తన ఆస్తిలో కళ్యాణికి చిల్లి గవ్వ కూడా దక్కదన్నాడు. మళ్ళీ ఈ దేశంలో అడుగు పెట్టన్నాడు. చచ్చ మొండి మనిషి. ఏమిటా వెళ్ళినావు? నాకేం చేస్తావయ్యా లాయరు, అమెరికాలో ఉన్న అన్నయ్యకి పిడివాదం ముండి పట్టుదల వదలలేదంటే నవ్వు రాకేం చేస్తుంది? మరి అమ్మాయి తన మాట వినకపోతే ఆస్తి ఆమెకి ఇవ్వకపోవచ్చు, తనకి నచ్చిన వాళ్ళకి ఎవరికైనా ఇవ్వచ్చు. ఇవ్వచ్చు ఇవ్వచ్చు. నిజంగా మా కళ్యాణి చాలా అదృష్టవంతురాలయ్యా, నీలాంటి చూడబోతుందైన కుర్రాడు దొరకడం అమ్మాయి చేసుకున్న పూర్వజన్మ పుణ్యం అనుకో. థ్యాంక్ యూ సార్. నాకు కాస్త పని ఉంది, వెళ్ళొస్తాను. అలాగే బాబు. చెల్లెమ్మ సెలక్షన్ బంగారం కాదు మరి. అమ్మా కళ్యాణి, నీ జంట ఆహా కన్నుల పండుగే ఉందమ్మా. ఏమైనా సరే అతను వదులుకోకు, పెద్దలు అటు వచ్చినా ఎదిరించు, తెగించు, తిరగబడు. ప్రేమ గొప్పతనం మాట మీద నిలబడు. డబ్బు కన్నా, ఆస్తి కన్నా, కంకి కోన అడవి కన్నా, కంబాల చెరువు కన్నా ప్రేమే గొప్పదని ప్రపంచానికి తెలియజేయచ్చలేమ్మా. అమ్మా నీ నాన్న దయతలిచి నీకు ఆస్తి స్థానం చెయ్యి, నీ డబ్బు నాకు అక్కర్లేదని తోసిపుచ్చేయి, కళ్యాణ్ని పెళ్లి చేసు. ఇద్దరు పెద్దల హద్దులు దాటేసి అంతస్తుల గోడలు దూకేసి ఆస్తుల అగాధాలు జమ చేసి దూరంగా ఎక్కడికైనా వెళ్ళిపోండి, మళ్ళీ రాకండి. మా ఆశీర్వాదం నీకు ఎప్పుడు ఉంటుందమ్మా. నా ఆశీర్వాదమే ఉంటుందమ్మా. విషయం అంత అర్థమైందిగా గోపాల్. కళ్యాణి కన్న తండ్రిని కోట్ల ఆస్తిని వదులుకుని నీతో జీవితం పంచుకోవాలనుకుంటోంది. ఆమె తండ్రి స్థానంలో ఉండి మీ పెళ్లి నేను జరిపిస్తాను. అందుకే పెద్ద ఆర్భాటం ఆడావిడి లేకుండా సింపుల్గా రిజిస్టర్ మ్యారేజ్ ఏర్పాటు చేశాను. రేపు ఉదయం 10:30కి మంచి ముహూర్తం ఉంది, నువ్వు ఆలస్యం చేయకుండా కరెక్ట్గా ఆ టైంకి అక్కడికి వచ్చాయి. నేను టైం అంటే టైమే సార్. చెప్పిన టైంకి చెప్పిన చోటుకి చెప్పినట్టు రావటం నాకు అలవాటు. టైం అంటే టైం అంటాడు, అన్న టైంకి వచ్చేస్తానంటాడు. రిజిస్టర్ ఆఫీస్ మూసే టైం అయిపోయింది, ఇంతవరకు అంతులేడు. అంకుల్ దారులు ఏదైనా? నో, అలాంటిది ఏం జరగకూడదు. లాయర్ ఆనందరావు గారు అంటే ఎవరు? నేనే బాబు. మీరా? అవును. గోపాల్ గారు మీకు ఉత్తరం ఇమ్మన్నారండి. ఆస్తి పాస్తులు లేని నిన్ను పెళ్లి చేసుకుని నేనే సుఖం అనుభవించగలను, అందుకే నన్ను మర్చిపో. గుడ్ బై. కళ్యాణి కళ్యాణి అమ్మ కళ్యాణి.